బేటీ బచావ్ బేటీ పడావ్ అనే కార్యక్రమాన్ని రివ్యూ చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఎంతమంది ఆడపిల్లలు స్కూల్లో 10th క్లాస్లో మంచి మార్కులు సాధించారో 10/10, అలాగే ఇంటర్మీడియట్లో ఎంతమంది మంచి మార్కులు సాధించారో వాళ్ళందరినీ కూడా ఒక మోడల్ రోల్ మోడల్స్గా చూపిస్తూ వాళ్ళని ఇన్సెంటివైజ్ చేయాలని, వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా దీనికి మానిటరింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి కొన్ని. ఆ ఇండికేటర్స్ ఏంటంటే గర్ల్ చిల్డ్రన్ ఎంతమంది యాక్చువల్గా మనకి పుడుతున్నారు, వాట్ ఈస్ ద సెక్స్ రేషియో అట్ బర్త్, అదొకటి చూస్తాము. అలాగే 1 ఇయర్ లోపు ఎంతమంది గర్ల్ చిల్డ్రన్ చనిపోతున్నారు అనేది చూస్తాము. అది లాస్ట్ ఇయర్లో ఎంతమంది ఉన్నారు, ఈ ఇయర్లో ఎంతమంది ఉన్నారు, దాన్ని 1% కనీసం తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే 5 సంవత్సరాలలోపు ఆడపిల్లలు ఎంతమంది చనిపోతున్నారు, దాన్ని 0% చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే స్కూల్స్లో మనకి అన్ని చోట్ల కూడా గర్ల్ చిల్డ్రన్ డ్రాప్అవుట్ అవ్వకుండా ఉండాలంటే టాయిలెట్స్ చాలా ముఖ్యమైనవి అని చెప్పి గుర్తించి అన్ని స్కూల్స్లోనూ అన్ని అంగన్వాడీస్లోనూ గర్ల్ చిల్డ్రన్ కోసం టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరాంతానికల్లా అన్ని స్కూల్స్లో కూడా గర్ల్ చిల్డ్రన్కి సపరేట్గా టాయిలెట్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఈ గర్ల్ చిల్డ్రన్ని ఎంకరేజ్ చేయడం కోసం, వాళ్ళందరికీ రోల్ మోడల్స్ని తయారు చేయడం కోసం మన జిల్లాలో ఉన్నటువంటి గొప్ప గొప్ప క్రీడాకారులు, అథ్లెటిక్స్లో కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి, వేరియస్ ఫీల్డ్స్లో ఎవరైతే మహిళలు అభివృద్ధి సాధించారో, పేరు సంపాదించారో, వాళ్ళందరినీ కూడా ఒక ఛాంపియన్స్గా చూపించి, వాళ్ళందరినీ రోల్ మోడల్స్గా చూపించి ఇంకా మిగిలిన ఆడపిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఈ బేటీ బడావో బేటీ బచావ్ ఆందోళనని ముందుకు ఇంకా బాగా తీసుకెళ్తాం. 10th క్లాస్లో ఎంతమంది పాస్ అవుతున్నారు, అలాగే ఇంటర్మీడియట్లో ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఆ గ్యాప్ ఏమన్నా ఉందా, ఆ గ్యాప్ ఉంటే ఎందుకు ఉంది అనే దాన్ని కూడా మేము స్టడీ చేయదలుచుకున్నాం. అలాగే చిన్నపిల్లల్లో ఆ మానిటరింగ్ ఇండికేటర్స్ ఉంటాయి, గ్రోత్ మానిటరింగ్ ఇండికేటర్స్, వాళ్ళ జాయిన్ అయినప్పుడు వాళ్ళ బరువు ఎంత ఉంది, వాళ్ళ హైట్ ఎంత ఉంది, వాళ్ళ భుజం చుట్టుకొలత ఎంత ఉంది, అలాగే వాళ్ళకి ఎనీమియా ఉందా లేదా, అంటే వాళ్ళ హెచ్పి పర్సంటేజ్ ఎంత ఉంది అనేది చూసి దాన్ని రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం ద్వారా ఈ ఆడపిల్లల సంరక్షణని ముందు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకుంటారు. థ్యాంక్ యూ. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.